నమస్తే బాబాయ్. ఏం బాబు నమస్తే. మాకేమో చెప్పినట్టు కొన్ని చేసినట్టు జగన్. మాకేమో నెలకు సంవత్సరానికి 250 ఇచ్చా అన్నాడు, పింఛన్ ఇచ్చున్నాడు. దాని గురించి మాకు ఏమేమో జగన్కే వేయాలని. జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అన్నారు. దొంగలు అంటారు, వీళ్ళు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళని వీళ్ళు అనుకుంటారు. ఆయన దొంగ అంటే చంద్రబాబును, వీళ్ళు అట్ట అనుకుంటారు, వాళ్ళు అట్ట అనుకుంటారు. వాళ్ళ ఎందుకు, మనకే చేసినోడు కాబట్టి మనం చేసుకుంటాం. అది ఒక పద్ధతి. చంద్రబాబు పవన్ కానీ కలిసి వస్తున్నారు. వాళ్ళు కలిసి అయినా చేసుకుని ఏమన్నా పాట పడుకునే వాళ్ళు తిప్పలు వాళ్ళు. ఏం భయపడరు, అట్టాళ్ళకెల్లా ఏం భయపడరు. భయపడడానికి ఏమి ఉండదు. ఆయన పవన్ కళ్యాణ్కి ఏముందని భయపడతారయ్యా. మరి రెండు పెన్నులు మూడు పెన్నులు చేసుకుని చేసిన వాడు అందరికీ తెలిసిపోయింది ఈ ప్రపంచం. అసలువంటి ఎవరు వచ్చారు, ఏం చేస్తారు బాబు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణి ఏం, మరి వాళ్ళు ఏం చేస్తుంటారు. అది ఎలా ఒట్టి మాటలే. మనకు కావాల్సినది, మాకు కావాల్సినది జగన్. జగన్ ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యే నాని ఖచ్చితంగా గెలుస్తాడు. ఎరుగుతున్నాయి ఎమ్మెల్యేది. మీది నాది ఇదేపూర్ ఎరగుంట్ల. జగన్ ఇచ్చింది బాగుంటది. ఎందుకంటే మామూలుగా వృద్ధాప మా పింఛన్లు ఇచ్చినాడు, అన్ని చేస్తున్నాడు కదా. ఇంటికి వచ్చి లేపిచ్చినారు, పండుకుంటే లేపిస్తున్నారు మనకు. మా ఇంటికి వచ్చేసి 200 లక్షలు పిల్లలు మాకు ఇచ్చినారు. మా వారికి 45 సంవత్సరాలకు ఇచ్చినారు. నాది మొత్తం పింఛన్ ఇచ్చినారు. ఇంటికి వస్తుంది. చంద్రబాబు ఇచ్చేవాళ్ళు ఆడపోయి కాయలు కాయలు ఎత్తాము 2 రోజులు 3 రోజులు. ఇప్పుడే బాగుంది, మనమే పనులు చేసుకోవచ్చు. వాళ్ళు కాడపోయి ఊరుకొని రేపు రాబోతారు. ఇదివరకు డబ్బులు ఏమో అకౌంట్ లేదు, డైరెక్ట్ అకౌంట్ ఎత్తున్నాడు. ఆయన ఏముంది, ఆ రెడ్డిని పట్టుకొని ఈయన అడిగి రావాలా. అది సోమవారం సంవత్సరం అంటే ఆడే బాగుండాలి, మిగతా వాళ్ళు బీదలు బాగుపడవుదా. సాగారు సాగారు తిరిగి ఉండాలి, బీదోడు సాగారు కావుదాంగా. మరి అంటే వాళ్ళు చెప్పేది ఎక్కడ లేదంటే, మా మేము బీదోళం బీదోలు తిరిగి ఉండాలి, సాగారు సాగుతారు ఉండాలి. చంద్రబాబు ఏం చేసినాడు, ఇన్నాళ్ళు చేయొచ్చు కదా. మరి అప్పుడు సీఎం ఉన్నప్పుడు నంద్యాల జిల్లా ఏం చేసినాడు మాకు. మరి అది పాడినే ఉంది, సిమెంట్ పాడినే ఉంది, చక్కెర పెట్టి అది సీల్ ప్యాక్ట్ ఉంది, చక్కెర పెట్టే తెసా అన్ని ఎత్తేసినాడు. 3 ప్యాక్టీలు ఎత్తేసాడు మాకు. నూనె మిల్లు ఒకటి ఉంది, అది లేదు. మరి అప్పుడు ఇచ్చింటే మాకు జగన్ ఎంత బాగుపడదు కదా. మరి మాకు జగన్ వచ్చి బాగుంటది. మా ఎమ్మెల్యే నానే గెలుస్తాడు. మా పనులు చేయకుండా చేయకుండా ఆయన వచ్చేది ఆయనే. మరి ఎర్రగుండ్ల నమస్తే. పెన్షన్ వస్తుంది మీకు? వచ్చింది. ఎట్టేస్తున్నారు పెన్షన్? 2750. ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్? ఇంటికి వచ్చేచ్చా. చంద్రబాబు ఎలా ఇచ్చోళ్ళు పెన్షన్? చంద్రబాబు కూడా ఎలా ఇచ్చోళ్ళు? మేము ఆఫీస్ కడిగి తెచ్చుకున్నట్టు. ఆడికి వెళ్ళి నిలబడి కాయలు కాయ తెచ్చుకునే వాళ్ళు. అప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడే కూర్చొని అన్నం నీళ్లు లేక తెచ్చుకునేట. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. మళ్ళీ జగన్ గెలుస్తారు అనుకున్నాం. మరి అనుకున్నాము మన మాట గెలుచని ఇచ్చారా. జగన్ అంటే టాప్ చంద్రబాబు ఓడిస్తా ఉన్నాడు. మరి ఓడియగలరు జగన్? ఏమో మీరే అది ఈ మనకు తెలియవు కదా. మీరైతే జగన్ ఓటేస్తున్నారు, జగన్ నమ్ముతావు. ఓకే అమ్మా. నమస్తే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది? జగనే. ఎందుకనమ్మా? మాకు అమ్మ ఒడి వేసినాడు, 18,000 వేసినాడు. అందుకు జగనే రావాలి. పథకాలు వస్తున్నాయి జగన్ వాళ్ళు మీకు మంచిగానే ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చన్నారు. మా ఆయనకు పింఛన్ కూడా ఇచ్చన్నాడు. పింఛన్ ఎలా ఇస్తున్నారు? మీ ఆయనకి ఇంటికి వచ్చేస్తున్నారు? ఇంటికి వచ్చి ఇచ్చాడు. చంద్రబాబు ఎలా ఇచ్చారు మీ ఆయనకి పింఛన్? మా చంద్రబాబు నాయుడు వద్దు మాకు. అప్పుడు ఉన్నప్పుడు ఎలా? అప్పుడు ఉండే అప్పుడు 6 గంటలు 4 నాలుగు పని మనుకొని ఉండాలి. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. జగన్ వచ్చిన బాగుంటారు. జగన్ వచ్చిన బాగుంది. జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటారు కదా. ఏం కాదు, అన్న మంచోడు. అన్న మంచోడు. మా చంద్రబాబు ఓడిస్తా ఉన్నాడు జగన్. ఈ తాప ఓడియలేడు నమ్మకం జగన్. అంతే.
జగన్ అన్న ఎందుకు అందనమ్మ? జగన్ అన్నే వచ్చాడు పవన్ కళ్యాణి రాడు. పవన్ కళ్యాణ్ వైసీపీ గొడ్డలు ఇప్పుకూడదు, రోడ్లు ఏమి తిప్పకూడదు. ఏం లేదు, అది ఎలా మాకు వచ్చేది జగన్ అన్నే కావాలా. జగన్ అన్న నమ్ముతా మరి? మీ ఓటే జగన్ కి? మా ఓటే జగన్ కి. నాది ఊరే. ఊరి పేరు ఎర్రగుండ్ల. జగన్ వస్తే బాగుంది, చంద్రబాబు వస్తే బాగుండు. జగన్ వచ్చే మేలు. ఎందుకనమ్మా? మాకు సాయం చేసినాడు, ఉద్యోగాలు ఇచ్చినాడు అన్ని. మా చంద్రబాబు పవన్ కే కలిసి వచ్చిన వెంట్రు కూడా పెకలేరు అన్నట్టు. మాకు ఎందుకు అవసరం లేదు. మీ పథకాలను పింఛన్ వస్తుంది మీకు, కట్టేస్తున్నారు పెన్షన్ మీకు. మరి 2750 ఇప్పుడు 3000 ఇచ్చానన్న. రేపు వద్దకి 3000 వస్తాయి. జగన్ మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు. పింఛన్ కట్టి ఇంటికి వచ్చేస్తున్నారా? ఇంటికన్నా ఇచ్చారు. చంద్రబాబు ఉన్న వాళ్ళు ఇచ్చే వాళ్ళు నీకు? మాకెవరు ఇవ్వాలి, అక్కడికెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఏం బాగా? ఆయా దేవునికి తెలుసు, మాకేం తెలుసు? మాకు తెలియదు. ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. నీవు అనేది ఏం, ఈ నుంచి ఈడికే కాదు, ఈ నుంచి ఈడికి ఎక్కింది జగన్ అంటే. నువ్వు పింఛను అనే మాటకు నేను అంటా అది లెక్క. జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఓకే.